భారతదేశంలో అశోకుడు, గుప్తుడు, మౌర్య వంటి రాజులకు పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నప్పటికీ ప్రజలందరూ ఛత్రపతి శివాజీ మహారాజ్ నే దేవుడుగా ఎందుకు పూజించారు? ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు ఇది. ఈ పేరు వింటే భారతావని పులకించిపోతుంది. మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. దొంగతనాలు, దోపిడీలు, దేవాలయాలను దోచుకోవడం, బలవంతపు మత మార్పులు జరుగుతున్న రోజుల్లో ఒక అంపైర్ ను క్రియేట్ చేసి అందరూ సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేసిన వాడే శివాజీ. శత్రు స్త్రీని కూడా తల్లిలా భావించేవాడే ఛత్రపతి శివాజీ. ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గారి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయ్ దంపతులకు జన్మించారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు. ఆమెకు చిన్నప్పటి నుంచి ఎవరైనా హిందూ మతం గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన, కించపరిచిన లేదా తక్కువ చేసి చూసినా అస్సలు సహించేది కాదు. ఆమె పూజించే దేవత పార్వతీదేవి పేరు కలిసేలా శివాజీకి ఆ పేరు పెట్టింది. ఇక శివాజీ తండ్రి షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతంలో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్ షాతో కలిసి కుట్రపన్ని షాహాజీని యుద్ధంలో ఓడించారు. ఆదిల్ షాతో సంధి ప్రకారం షాహాజీ బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే ప్రాంతాన్ని వదిలి వెళ్లవలసి వచ్చింది. కానీ షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఆదిల్ షాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలన్నింటినీ తన భార్య జిజియాబాయికు అప్పగించాడు. యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పించడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తను బెంగళూరు జాగీరుకు వెళ్లాడు. శివాజీ తల్లి తనకు పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలిగేటట్టు అనేక విద్యాబుద్ధులు నేర్పించింది. చిన్నప్పటి నుంచి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపజేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల అపారమైన గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన గురువు సమర్థ రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు. బైరామ్ ఖాన్ శిక్షణలో రాటుదేలాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతి తక్కువ కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుండి మొఘలులు, ముస్లిం రాజులైనటువంటి వారు అక్కడి హిందూ దేవాలయాలను కూల్చడం, హిందూ మతస్థులను మత మార్పిడి చేసుకోవాలని హింసించడంతో శివాజీ తల్లి సహించలేకపోయింది. హిందూ దేవాలయాలను కూల్చేసిన ఏ ఒక్కడూ బతకకూడదు అని తల్లి ఆదేశించడంతో కేవలం 17 వయసులోనే శివాజీ మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 కొండనా, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన వశం చేసుకున్నాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు, కానీ ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందో ఉండదో తెలియదు, కానీ తన తల్లి మాత్రం తప్పక ఉంటుంది అని ఇది చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు కథ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇక శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసిన ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని, బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి 2 పంపగా అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముగ్ధుడిని చేసి రక్షించారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ అనే రాజుతో చేతులు కలిపి శివాజీ పైకి యుద్ధానికి పంపాడు. అయితే ఈ అఫ్జల్ ఖాన్ శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకుని శివాజీని ఓడించడానికి యుద్ధం మాత్రమే ఏకైక మార్గమని భావించి శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్ట దైవమైనటువంటి భవానీదేవి దేవాలయాలను కూల్చేశాడు. ఇది తెలిసిన శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రువు పన్నాగాలను అర్థం చేసుకుని నేను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ పతకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన శరీరానికి ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాపు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కలిసి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ తను దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేశాడు. ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకుని శివాజీ తన దగ్గరున్న పిడిపులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వల్ల చీల్చి చెండాడాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుంచి బయటకు పారిపోతుండగా ఒకే వేటుతో శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. ఇక ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా తన పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఎలాగైనా శివాజీని తొక్కిపడేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను శివాజీ పైకి యుద్ధానికి పంపాడు. వారందరినీ ఎంతో చాకచక్యంగా మెరుపు దాడులతో చంపి విజయం సాధించాడు. ఈ విజయంతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించాయి. అప్పటి నుండి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఒక ఆదర్శంగా నిలిచాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి బలిష్టమైన 10,000 కిరాయి సైనికులను శివాజీని చంపడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలిసి వారిపై హరహర మహదేవ అంటూ శివాజీ యుద్ధ రంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులకే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది.
శివాజీ యుద్ధం విషయంలో మాత్రం ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతులను అవలంబించేవాడు. ఓటమి తప్పదు అని అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేయాలి అనే ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవాడు. దీన్నే గెరిల్లా యుద్ధం అని పిలిచేవారు. తనకున్న పరిపాలనా సామర్థ్యంతో రాజ్యంలో ఒక క్రమబద్ధమైన పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టాడు. శత్రువులను జయించడంలో ఎంతో నేర్పరితనాన్ని ప్రదర్శించేవాడు. ముస్లిం దురాక్రమదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించేవాడు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించేవాడు. ఎన్నడూ ఇతర మతస్థుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారిని, స్త్రీలకు, పసివారికి సహాయం చేసేవాడు. ఇతర మతాల నుంచి హిందువులుగా మారిన వారిని గౌరవించేవారు. అంతేకాదు, హిందువుగా మారిన ఒక వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం రాజులపై యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు, తక్కువ చేసి చూడలేదు. ముఖ్యంగా మహిళల పట్ల అపారమైన గౌరవం. ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవాడు కాదు. ఒకవేళ తమ రాజ్య సైనికులు ఎవరైనా అలా చేస్తే వారిపైన కఠినంగా వ్యవహరించేవాడు. తన తండ్రి పాలనలో కేవలం 2,000 మంది సైనికులు మాత్రమే ఉండగా దానిని 100,000 మందికి పైగా శివాజీ పెంచాడు. శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవాడు. దీంతో వారంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. ఒకానొక సమయంలో శివాజీ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి తమ ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులు చాలా మంది ఉన్నారు. ఇక శివాజీ సైనికులకు ప్రమాదం ఏర్పడే సమయంలో వారిని అనూహ్యంగా అక్కడి నుంచి తప్పించేవాడు. ఇలా వరుసగా శివాజీ తన యుద్ధ తంత్రాలతో ఎన్నో రాజ్యాలను సాధించి మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ ఎంతగానో పెంచాడు. ఇదిలా ఉండగా 1660లో ఔరంగజేబ్ తన మేనమామైన షాయిస్తా ఖాన్ కు 100,000 పైగా బలమైన వెన్నుచూపని సైన్యాన్ని, ఆయుధాలను ఇచ్చి శివాజీ పరిపాలిస్తున్న దక్షిణ ప్రాంతాన్ని మొత్తాన్ని ఓడించి స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన ఈ షాయిస్తా ఖాన్ సైన్యం ముందు శివాజీ సైన్యం తలవంచక తప్పలేదు. దాంతో శివాజీ ఓడిపోయాడు. శివాజీ ఓటమి ఒప్పుకొని పూణెను వదిలి వెళ్లిపోయాడు. షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా తన స్వాధీనం చేసుకుని పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్ లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ భావించి పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. అలా యుద్ధం జరిగిన 3 సంవత్సరాల తర్వాత 1663 ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ కోటలోకి చేరుకున్నాడు. ఇక ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి వెళ్లి షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు. ఇక శివాజీ షాయిస్తా ఖాన్ పై తన కత్తితో దాడి చేయగా తన 3 వేళ్లు తెగి కింద పడ్డాయి. దాంతో షాయిస్తా ఖాన్ ప్రాణభయంతో పక్కనున్న కిటికీ నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇలా తిరిగి చివరికి శివాజీ తన సామ్రాజ్యమైనటువంటి పూణే ప్రాంతాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరం 1664లో సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండడంతో శివాజీ సూరత్ నగరంపై దాడి చేసి మొఘలుల ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అలా దోచుకున్న సంపదతో 1,000 మంది సైన్యాన్ని కొని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే శివాజీ తనను దెబ్బకొట్టిన మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను తన సైన్యంతో ఒక్కటొక్కటిగా గెలిచి తన సొంతం చేసుకున్నాడు. ఇది చూసిన ఔరంగజేబ్ ఎంతో ఆగ్రహానికి గురై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ ను శివాజీ పైకి యుద్ధానికి పంపాడు. రాజా జైసింగ్ మొఘల్ సైన్యంతో కలిసి తన రాజ్యాలను ఒక్కటొక్కటిగా స్వాధీనం చేసుకోవడంతో ఓటమిని గ్రహించిన శివాజీ అతనితో సంధికి దిగాడు. దాంతో 1665 నుంచి శివాజీ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో ఒక మొఘల్ సర్దార్ గా ఉండడానికి ఒప్పుకున్నాడు. ఇలా శివాజీ చేయడానికి అసలు కారణం మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకుని తన శత్రువులైనటువంటి బీజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికే. శివాజీ మొఘల్ సర్దార్ గా ఉండడానికి మాత్రమే వారితో చేతులు కలుపుతాడు. 1666లో ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని 6 ఏళ్ల కొడుకైన శంభాజీని విందుకు ఆహ్వానించాడు. వారి ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా సభలో శివాజీని సైనికాధికారుల వెనుక వరుసలో నిలబెట్టి అవమానపరిచాడు. ఈ అవమానాన్ని సహించలేక శివాజీ ఇక అక్కడి నుంచి తిరిగి బయటకు రాగా వెంటనే ఔరంగజేబ్ భటులు శివాజీని చుట్టుముట్టి అతన్ని, అతని కొడుకును ఒక గృహంలో బందీ చేశారు. నిజానికి ఔరంగజేబ్ శివాజీని పిలిచింది చంపడానికి, కానీ శివాజీని చంపితే ఒకేసారి మరాఠా ప్రజలు, అదే విధంగా తమ సైన్యం అంతా తిరగబడతారు, చెలరేగుతారు అని అర్థం అయ్యి శివాజీని బంధించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ 1 నెల తర్వాత ఎలాగైనా తప్పించుకోవాలనే ఆలోచనతో ఒక పని మనిషిగా వేషం వేసుకుని కొడుకును ఒక పల్లబుట్టలో పెట్టుకుని తన రాజ్యమైనటువంటి రాయగఢ్కు చేరుకున్నాడు. అలా తప్పించుకున్న తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎలాంటి యుద్ధానికి దిగకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు. కానీ మొఘల్ సైన్యాధిపతులైనటువంటి మహబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవార్ ఖాన్ లు అంతా కలిసి ఒక్కసారిగా శివాజీపై దాడి చేశారు. కానీ వారి ఎత్తులు పారలేదు. వారిని శివాజీ యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడించి ముచ్చెమటలు పట్టించాడు. శివాజీ చరిత్రలోనే ఈ విజయాన్ని ఒక గొప్ప విజయంగా పేర్కొనవచ్చు. అప్పటికే శివాజీ సైన్యం బలహీనమైపోవడం, వారి సైన్యం తగ్గిపోవడం వల్ల మొఘలులు మరిన్ని యుద్ధాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఔరంగజేబ్ శివాజీ నుండి ఎలాంటి ఆపద ఉండదని భావించి తక్కువ అంచనా వేశాడు. కానీ ఈ
పక్కన శివాజీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా చిన్న చిన్న రాజ్యాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. లక్ష మంది బలమైన సైన్యంతో, ఆయుధాలతో, గుర్రాలతో, నౌకా వ్యవస్థలను సమకూర్చుకొని మొఘల్ కోటల పైన వరుసగా యుద్ధాలు చేశాడు. ఏమాత్రం అలసిపోకుండా మొఘల్పై దెబ్బ మీద దెబ్బ తీస్తూ వచ్చాడు. చివరికి మొఘల్ సామ్రాజ్యంలో సరైన సైన్యం లేకపోవడంతో, ఖజానా ఖాళీ అవ్వడంతో శివాజీని ఎదుర్కోలేకపోయింది. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం మనకు తెలియజేస్తుంది. ఇలా తన జ్ఞానంతో, నైపుణ్యంతో ఎన్నో యుద్ధాలు గెలిచిన శివాజీకి జూన్ 6, 1674 రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధంలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి April 3, 1680 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన సైనికులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలించినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేసి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. శివాజీ భవానీదేవి భక్తుడైనప్పటికీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులను కట్టించాడు. శివాజీ సైన్యంలో హిందువుల కన్నా 3 వంతులు ముస్లింలే ఉండేవారు. ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించేవారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలు. శివాజీ అంగరక్షకుల్లో అతి ముఖ్యుడు. మదాని మెహతర్ కూడా ముస్లిమే. శివాజీ మరణించే నాటికి 300 కోటలు తన ఆధీనంలో ఉండేవి. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. పటిష్టమైన నౌకా దళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. కేవలం సైనికులు మాత్రమే కాకుండా ప్రజలు, సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు. తాను మరణించినా కూడా శత్రువులందరినీ వెనుకాడే విధంగా 100,000 సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ. అందుకే ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన 1674 జూన్ 6 గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందువులంతా హిందూ సామ్రాజ్య దివాస్ గా జరుపుకుంటారు. ఇన్ఫర్మేషన్ భర్తీ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.